వెల్కమ్ టు వైఫై గవ పంచాంగం. రెండు వేల పంతొమ్మిది సెప్టెంబర్ మాసం వృషభరాశి వారి యొక్క రాశిఫలం. వృషభరాశి వారికి ఈ మాసం శుభాశుభ మిశ్రమ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఆర్థికపరమైనటువంటి అంశాలకు సంబంధించి విశేషవంతమైనటువంటి అనుకూలతలు ఉన్నప్పటికీ కూడా ఆదాయానికి మించినటువంటి ఖర్చులు చూపెడుతూ ఉన్నటువంటి పరిస్థితి. గృహ సంబంధమైన పరిస్థితులు, జీవిత భాగస్వామి, వ్యక్తిగతమైనటువంటి ప్రయోజనాల కోసం అదనపు ఖర్చులను చేసేటువంటి అవకాశం ఉంది. ఎంతో కాలంగా శత్రు సంబంధమైనటువంటి వ్యక్తులు, మీరు చేస్తున్నటువంటి వృత్తి, వ్యాపార సంబంధమైనటువంటి విషయాల్ని వీక్షిస్తూ ఏదో కారణం చేత ఇబ్బందులు కలగచేయాలన్నటువంటి అంశం, వారు చేసినటువంటి కుట్రలు ఫలించక అవి బయటపడి మీరు మరింత అప్రమత్తమయ్యేటువంటి అవకాశం ఉంది. వ్యక్తిగతమైనటువంటి జీవితంలో, సమాజంలో ఉన్నటువంటి ప్రతిష్టని, కీర్తిని చెడగొట్టడానికి శత్రువర్గం చేసేటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటిని ముందుగా మీరు తెలుసుకోవటం వల్ల మీకు ఇబ్బంది లేనటువంటి స్థితికి చేరుకునేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఏది ఏమైనా, సమీపమైనటువంటి భవిష్యత్తులో మీ యొక్క వ్యక్తిగతమైనటువంటి ఉద్యోగం, వృత్తి, వ్యాపార సంబంధమైనటువంటి విషయాల్లో అద్వితీయమైనటువంటి మార్పులు కలగబోతూ ఉన్నాయి. ఈ మాసం నుండి మీరు తీసుకోబోయేటువంటి నిర్ణయాల్లో స్థిరత్వంతో కూడినటువంటి ఆదాయం, సమాజంలో మరో మెట్టును అధిగమించాం, మరో ఉన్నతమైనటువంటి స్థితికి మనం చేరుకోబోతున్నామన్నటువంటి సంఘటనలు ఏవైతే ఉన్నాయో మానసికమైనటువంటి సంతోషానికి ఇవి కారణమయ్యేటువంటి అవకాశం ఉంది. ఏది ఏమైనా, సమాజంలో మారుతున్నటువంటి సమీకరణాలు, మనకొస్తున్నటువంటి వ్యాపార సంబంధమైనటువంటి అభివృద్ధితో పాటు అనుకూలవంతమైనటువంటి శత్రువర్గం ఎప్పుడూ పక్కనే ఉంటారన్నటువంటి విషయాన్ని గుర్తెరిగి ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేయండి. ఏనాడో మనం చేసినటువంటి బకాయిలు, అప్పు తీసుకొని మర్చిపోయినటువంటి సంఘటనలు, సన్నిహితులుగా చేబదులు ఇచ్చినటువంటి వ్యక్తులు సైతం ఊహించనటువంటి విధంగా మనసును నొప్పించే స్థితిలో బకాయిల కోసం మనల్ని ఆశ్రయించినప్పుడు వాళ్ళకి మనం చేసిన సహాయం, వాళ్ళు మనకు చేసినటువంటి సహాయం, ఇవి రెండూ సమసిపోయాయని భావిస్తున్నటువంటి తరుణంలో వారు మనకు చేసినటువంటి సహాయాన్ని మాత్రమే గుర్తుపెట్టుకొని ప్రతి సహాయాన్ని ఎప్పుడు అడగటం, అది కూడా మనం ఊహించనటువంటి మాటలతో వాళ్ళు అడగటం వల్ల మనసు బాధపడుతుంది. సంబంధ బాంధవ్యాల మధ్య అర్థమేంటో పరమార్థమేంటో అర్థం కాదు. సమాజం పట్ల, కొంతమంది వ్యక్తుల పట్ల, విలువల పట్ల నమ్మకాన్ని కోల్పోయేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. సంబంధికమైనటువంటి వ్యక్తులు అవ్వచ్చు, మిత్రులు అవ్వచ్చు, సమాజంలో ఎవరైనా అవ్వచ్చు, ఆర్థికపరమైనటువంటి సంబంధ బాంధవ్యాల్లో అందరూ ఒకే విధంగా ఉంటారన్నటువంటి కఠినమైనటువంటి సత్యాన్ని మీరు తెలుసుకునేటువంటి అవకాశం ఉంది. సువర్ణ సంబంధమైనటువంటి ఆభరణాలు, గృహానికి సంబంధించినటువంటి వస్తువులు, వీటికి సంబంధించినటువంటి విషయాల్ని మరింతగా కొనుగోలు చేసే అవకాశం ఉంది. సహోదర సహోదరి వర్గం, కుటుంబానికి సంబంధించిన వ్యక్తులు, సన్నిహితులు, సగోత్రికులైనటువంటి వ్యక్తులు వాళ్ళకి తప్పనిసరి పరిస్థితుల్లో సహాయం చేయవలసినటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. జీవిత భాగస్వామి, వారి యొక్క వ్యక్తిగతమైనటువంటి ఆరోగ్యం, వాళ్లకు సంబంధించినటువంటి విషయాల పట్ల మీరు మరింత శ్రద్ధగా ఉంచటం వల్ల దాంపత్య జీవితంలో ఏర్పడుతున్నటువంటి అనవసరమైనటువంటి అభిప్రాయాలన్నీ సమసిపోయి భవిష్యత్తు గురించి ఆలోచించేటువంటి ప్రయత్నం చేస్తారు. పిల్లలకు సంబంధించి, సంతాన సంబంధమైనటువంటి విషయాల్లో, వారి యొక్క విద్య, ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాలు, భవిష్యత్తుకు సంబంధించినటువంటి కార్యాచరణ మరింతగా చర్చకు వస్తాయి. వారి పట్ల మీరు శ్రద్ధ ఉంచవలసినటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. ఉద్యోగ సంబంధమైనటువంటి ప్రయత్నాల్లో ఉన్నటువంటి విద్యార్థులు ఉన్నతమైనటువంటి విద్య కోసం ప్రయాణాలు చేస్తూ విదేశాల్లో ఉన్నతమైనటువంటి విద్యను అభ్యసించాలనుకున్నటువంటి వాళ్ళకి అతి సమీపమైనటువంటి భవిష్యత్తులో అనుకూలవంతమైనటువంటి స్థితిగతులు కలగబోతూ ఉన్నాయి. వృషభ రాశి వారికి అష్టమ స్థానంలో ఉన్నటువంటి శని యొక్క సంచారం 2020 జనవరి 24 వరకు కూడా కొనసాగుతుంది. ప్రత్యేకించి ఈ వికారి నామ సంవత్సరంలో మనం ఇప్పటివరకే చెప్పుకుంటూ ఉన్నాం,
ఈ వికారీ నామ సంవత్సరానికి రాజైనటువంటి శని భగవానుడు, శని భగవానుడికి మనం అధిదేవత స్వరూపాలుగా చెబుతున్నటువంటి కాలభైరవ స్వామిని ఉపాసన చేయటం, కాలభైరవ స్వాముల వారి యొక్క రక్షను ధరింప చేసుకోవటం వల్ల జీవితంలో ఉన్నతమైనటువంటి స్థితిని పొందేటువంటి అవకాశం వృషభరాశి జాతకులకు ఉంది. ప్రత్యేకించి భాద్రపద మాసంలో రాబోతున్నటువంటి వినాయక చవితిని పురస్కరించుకొని మట్టి గణపతిని పుట్టమన్నుతో కానీ, రేగడి మన్ను, పుట్టమన్ను ఇలాగా కలిపి తయారు చేసినటువంటి సహజ సిద్ధమైనటువంటి వినాయక స్వరూపాలని ఇంటి ప్రాంగణంలో కానీ పూజామందిరంలో కానీ ఉంచి స్వామివారిని గరికమాలతో విశేషవంతమైనటువంటి పుష్పాలతో పూజించి నిమజ్జనం చేయటం వల్ల ప్రతిబంధకాలు తొలగిపోయేటువంటి అవకాశం ఉంది. గణపతి విఘ్నాధిపతి కాబట్టి మీరు చేయబోయేటువంటి కొత్త వ్యాపారం, వ్యాపార సంబంధమైనటువంటి విషయాల్లో తీసుకునేటువంటి కొత్త కొత్త మార్పులు, ఇవన్నీ కూడా అనుకూలవంతంగా మారడానికి అవకాశాన్ని కలిగించేటువంటి బలాన్ని, శక్తిని ఇమ్మని చెప్పి విఘ్నాధిపతిని కోరుకోండి. ప్రత్యేకించి భాద్రపద మాసంలో రాబోయేటువంటి పక్షంలో పౌర్ణమి నుండి అమావాస్య వరకు ఉన్నటువంటి పితృపక్షాలని పురస్కరించుకొని తల్లిదండ్రుల్ని, ప్రత్యేకించి గతించిపోయి ఉన్నటువంటి పెద్దలు ఎవరైనా ఉంటే వాళ్లకు సంబంధించినంత వరకు వారి యొక్క కార్యక్రమాల్ని విశేషవంతంగా జరపటం వల్ల అనుకూలవంతమైనటువంటి పరిస్థితుల్ని మనం పొందేటువంటి అవకాశం ఉంది. గతించిపోయిన తల్లిదండ్రులు ఉన్నవాళ్ళు లేదా గతించిపోయినటువంటి పెద్దలు ఉన్నటువంటి వాళ్ళు తెలుపు రంగులో ఉన్నటువంటి లేదా నూలుతో నెయ్యబడ్డటువంటి ఏవైనా వస్త్రాలను గనక మీ కుటుంబ సంప్రదాయాన్ని అనుసరించి మహాలయ పక్షంలో కానీ లేదా పక్షంలో చివరి రోజైనటువంటి మహాలయ అమావాస్య పూట కానీ ఇంటి ప్రాంగణంలో పెద్దలకు గనక మీ కుటుంబ సంప్రదాయాన్ని అనుసరించి వస్త్రాలను సమర్పించటం వల్ల అనుకూలవంతమైనటువంటి పరిస్థితులు ఏర్పడేటువంటి అవకాశం ఉంది. పితృపక్షాలని పాటించండి, అనుకూలవంతమైనటువంటి స్థితిగతులు ఏర్పడతాయి. గతించిపోయినటువంటి వ్యక్తుల యొక్క దివ్యమైనటువంటి ఆశస్సులు మనకు కలగటం వల్ల ఆర్థికపరమైనటువంటి అంశాలే కాదు, దైనందిన జీవితంలో ఉన్నతమైనటువంటి స్థితిగతుల్ని మనం తప్పనిసరిగా పొందేటువంటి అవకాశం ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైఫై టీవీ.